వై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజల కలకలం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది వ్యక్తులు అమావాస్య అర్ధరాత్రి సమయంలో అనుమతి లేని పూజలు నిర్వహించారు. చెన్నైకి చెందిన 5 వ్యక్తులు అమావాస్య కావడంతో ఒళ్ళు గగురు పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించారు. స్థానికుల సమాచారంతో పూజలు నిర్వహిస్తున్న 5 వ్యక్తులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజలు నిర్వహించేందుకు శ్రీకాళహస్తి ఆలయ ఏఈఓ ధన్పాల్ సహకారం ఉందని అనుమానం రావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్ చెప్పండి. సురేష్, దక్షిణకాశీగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి ఆలయంకి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి శ్రీ ఒట్లింగేశ్వర స్వామికి సంబంధించిన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చినట్టయితే నిన్న రాత్రి కొంతమంది తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో స్థానికులు గుర్తించిన వెంటనే పోలీసులు సమాచారం, అయితే రూరల్ సంబంధించినటువంటి పోలీసులు ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని నీలకంఠేశ్వర ఆలయం వద్ద చేరుకోగా అక్కడ దాదాపు 5 తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళు నిర్వహించేటువంటి పూజలు సాధారణమైనటువంటి పూజలు కాకుండా కేవలం శుభ్ర పూజల్లా ఉంది అనేటువంటి అనుమానాలు పూర్తిగా ఉన్నటువంటి స్థానికుల్లో కలకం రేపుతుంది. వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి 5 అదుపులో తీసుకుని విచారించగా ఆలయానికి సంబంధించినటువంటి ఏఈఓ ధన్పాల్ తరపున వాళ్ళు అక్కడ ఆలయానికి చేరుకుని పూజలు చేయడానికి అతను సహకరించినట్టు కూడా వాళ్ళ ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి ధనపాలను కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దక్షిణ కాశీలోబడి జ్ఞానప్రసన్నామ సమేత వాయులింగేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో భక్తులు అధికంగా వస్తూ ఉదయం నుంచి కూడా దీపాలు పెట్టి నైవేద్యాలు సమర్పించుకుంటూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళేటువంటి ఆలయము. అయితే ఈ యొక్క అనుసంధానమైనటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం కూడా పక్కనే ఉండటంతో రాత్రి వేళ ఎవరు లేనటువంటి సమయంలో తమిళనాడు నుంచి ఒక కారులో వచ్చి 5 వ్యక్తులు చేస్తున్నటువంటి పూజలు మొత్తం కూడా కలకలం లేపింది. వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అలాగే ధనపాలను కూడా అదుపులో తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. గతంలో ఎప్పుడో లేని విధంగా ఇప్పుడు కొత్తగా వీళ్ళకి లోపల ఏ విధంగా అనుమతించారు, అసలు వాళ్ళు చేస్తున్నటువంటి పూజా విధానం ఏంటి, శుద్ర పూజలా లేదంటే ఏదన్నా శక్తి ఆవించుకోవడానికి చేస్తున్నటువంటి పూజలు అనేటువంటి నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కనకలు రేపుతూ వీళ్ళంతా కూడా స్థానికులు పోలీసులకు అప్పగించి రూరల్ పోలీస్ స్టేషన్ లో కళాశ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వీళ్ళంతా విచారిస్తున్నారు. తమిళనాడుకి చెందినటువంటి 5 అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కారును, అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రితో పాటు లోపల వాహనంలో ఉన్నటువంటి ఇతర పనిముట్లను కూడా స్వాధీనం చేసుకుంటూ స్థానికి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పూజలు ఏంటి, ఎందువల్ల చేస్తున్నారు, అసలు రాత్రిపూట చేయాల్సినటువంటి కారణాలు ఎందుకు ఉంది, ఎవరు లేనటువంటి నిమర్శనం ప్రదేశంలో ఆలయం సంబంధించి ఎవరు లేకుండా ఆ యొక్క టెంపుల్ ఆ యొక్క నీలకంఠేశ్వర స్వామి శివలింగం ముందు కూర్చుని హోమం మాగేసి అక్కడ రకరకాలైనటువంటి పూజలు చేయడానికి కూడా ఒక స్వామివారిని కూడా తీసుకొచ్చారు. ఆ స్వామీజీని పెట్టుకుని చేస్తున్నటువంటి పూజల్లో భాగంగా ఇవన్నీ కూడా పూర్తిగా కలకలం లేపడంతో యావత్తు కళాశ్రీ పట్టణంలో ఉన్నటువంటి దానికులంతా కూడా దీనిపైన పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాళ్ళు ఎటువంటి పూజలు చేస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తూ ధనపాలను కూడా అసలు వాళ్ళకి ఎందుకు అనుమతించారో, అతనికి వాళ్ళకి సంబంధం ఏముంది, గతంలో ఎటువంటి ఏమైనా చేశారా అనేటువంటి నేపథ్య కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్, సుధీర్, పవిత్రమైన పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పూజలు చేయడం, అలాగే ముఖ్యంగా అందులో ఏఈఓ కూడా పాత్ర ఉందని చెప్పడం, అంటే ఇవన్నీ చూస్తామంటే ఎలా ఉంది, అసలు ఎలా అనుకోవాలి? ముఖ్యంగా చూసినట్లయితే క్షుద్ర పూజలు అసలు ఎందుకోసం చేస్తున్నారు, ఈ దేనికోసం, అసలు గతంలో కూడా ఎప్పుడైనా చేశారా, ఏంది అసలు ఇది? చూడాజ్ఞ లేనిదే చేయమైన కథలు అంటారు. అలాంటి ఆలయం లోపల ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఆలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారైనా సపోర్ట్ ఉంటేనే ఇటువంటి చర్యలకు పాల్పడతారు బయట ఉన్నటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఏవో
గణపాలు అండ చూసుకుని ఆయన ఇచ్చినటువంటి వ్రత మేరకు నేడు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి పూట పూజలు చేశారు. అసలు ఈ యొక్క పూజలు ఏదో చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి పూజలు ఏంటి, ఇంతకీ క్షుద్ర పూజలా, లేదంటే శక్తి ఆవచ్చుకోవడాలా, లేదంటే ఈ యొక్క అమావాస్య రోజు చేసేటువంటి పూజలు మాక్సిమం క్షుద్ర పూజలే చేస్తారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అమావాస్య రోజు చేస్తున్నటువంటి పూజ కాబట్టి ఇది ఖచ్చితంగా క్షుద్ర పూజలే, దీన్ని కొన్ని వసపరుచుకోవడానికి చేస్తున్నారన్నటువంటి నేపథ్యంలో స్థానికులను పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు పాల్పడ్డా, ఇటువంటి వాళ్ళకంతా కూడా సపోర్ట్ చేసి ఆలయంలో రంపించారంటూ కోణంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పురాతన విగ్రహాలు, ఇవన్నీ కూడా దాదాపు 1000 సంవత్సరాలు పైబడినటువంటి విగ్రహాలు. ఈ యొక్క నిరకంఠేశ్వరుడు కావచ్చు, కోటిలింగేశ్వర స్వామి కావచ్చు, జీవలింగేశ్వర స్వామి, ఇవన్నీ కూడా ఆలయంలో ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి లింగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పురాతన కాలంలో ఉన్నటువంటి ఆలయం ఈ యొక్క విగ్రహాలు. అయితే ఇక్కడ ఓవర్స్ ఉంటారనేటువంటి నేపథ్యంలో నిత్యం ఇక్కడ నైవేద్యాలు కైంకర్యాలు చేస్తూ పూజలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఓవర్స్ ఉంటుందనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క క్షుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తులంతా కూడా అమావాస్య రోజు సెలెక్ట్ చేసుకుని ఆ రోజే ఒక గుడిని సెలెక్ట్ చేసుకుని ఇటువంటి పూజలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో ధనపాలు ఏఏవో ఇచ్చినటువంటి భరోసా మేరకు అతని సపోర్ట్తోనే నేడు అర్ధరాత్రి పూట వీళ్ళు పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలు వాళ్ళు వేసినటువంటి హోమాలు, వాళ్ళు ఈ యొక్క పూజ చేస్తున్నటువంటి వ్యక్తి కట్టుకున్నటువంటి బట్టలు దుస్తులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్టే ఖచ్చితంగా క్షుద్ర పూజలే అనేటువంటి అనుమానాలు పూర్తిగా స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రస్తుతానికి రూరల్ పోలీసులు తీసుకున్న విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క పూజకు సంబంధించినటువంటి విధానాలు అసలు చేయడానికి ఎందుకు చేస్తున్నారు, ఈ యొక్క కోణంలో ధనపాలని సపరేట్ గా ఈ యొక్క 5 మంది తమిళనాడుకి సంబంధించినటువంటి సపరేట్ గా విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ సుధీర్.